సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు దీటుగా దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన మెగాస్టార్ ప్రస్తుతం తన కొత్త సినిమాలన్నింటినీ సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఇప్పటికే మెగాస్టార్ అనౌన్స్ చేసిన సినిమాల్లో గోలా శంకర్ కూడా ఒకటి. మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా గోలా శంకర్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుండగా తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమాలో చెల్లెలి పాత్ర చాలా ముఖ్యమైనదని, ఈ సినిమా కథ మొత్తం అన్నా చెల్లెల చుట్టూరానే తిరుగుతుందని తెలుస్తోంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మెహర్ రమేష్ ఈ రీమేక్ లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా తమన్నా మరోసారి కథానాయికగా నటిస్తుంది. ఇంతకు ముందు మెగాస్టార్ సరసన సైరా సినిమాలో కనిపించిన తమన్నా ఈ సినిమాలో కథాపరంగా హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటి డ్యూయెట్లు పెట్టడానికి అవకాశం లేదు. కానీ మెహర్ రమేష్ ఈ కథలో చేసిన మార్పు చేర్పుల కారణంగా సినిమాలు చిరు తమన్నాల మధ్య డ్యూయెట్లు ఒక రేంజ్ లో ఉంటున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే తమన్నా డాన్స్ పరంగా మెగాస్టార్ తోనే ప్రశంసలు అందుకుంది. రామ్ చరణ్ రచ్చ సినిమా సమయంలో తమన్నాతో స్టెప్పులు వేయాలని ఉందంటూ చిరంజీవి ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. అందువల్ల ఈ సినిమాలో వీరిద్దరి మధ్య డ్యూయెట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి వీరి మధ్య వచ్చే డ్యూయెట్లు హైలైట్ గా ఉండనున్నాయట. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా యువ సంగీత దర్శకుడు మహదేశ్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.